ఆఫీస్ ఇప్పుడు మనతో పాటు కొంతమంది బీజేపీ కార్యకర్తలు ఉన్నారు కిషన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి వచ్చారు అసలు ఏంటి ఏం జరుగుతుందో కనుక్కుందాం కిషన్ రెడ్డి గారికి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది కొత్త పాత అంతా కలుపుకొని పోతాడు కాబట్టి ఆయనకి ఇచ్చారు ఆయన ఈ పార్టీని నాలుగోసారి అధ్యక్ష పదవి చేపట్టిన శుభ సందర్భంగా ఆయనకు ప్రత్యేకమైన అభివందనాలు తెలుపుతున్నాను నేను సెంట్రల్ జిల్లా కార్యదర్శిగా రాఘవ రెడ్డి పార్టీ చాలా ముందుకు పోతాయని ఆశిస్తున్నాము మళ్ళీ బండి సంజయ్ గారు చేసిన దాన్ని కొనసాగింపుగా చేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాడని ఆశిస్తున్నాము బండి సంజయ్ గారిని కరెక్ట్ మంచి ఎక్కడ ఉన్న బీజేపీని ఇప్పటిదాకా 48 సీట్లు కార్పొరేట్ సీట్ దాకా తీసుకొచ్చాడు అలాంటి 6 నెలల ఎలక్షన్ ఉందన్న టైంలో బండి సంజయ్ గారిని తప్పించి కిషన్ రెడ్డి గారికి ఇవ్వడం కరెక్ట్ అంటారా తప్పించడం అనేది ఏమీ కాదు ఆయన బాధ్యతలు ఆయన నెరవేరుస్తూనే ఉంటాడు టర్మ్ అయిపోయింది కాబట్టి పెద్దలు తీసుకున్న నిర్ణయం అది సెంట్రల్ పార్టీ తీసుకున్న నిర్ణయం కాబట్టి దానికి అందరం శిరసావహించి ఆయనతో పాటు అందరం కలిసికలిసిగా పనిచేసి పార్టీని ముందుకు తీసుకుపోతాం నా పేరు టీ వైద్యనాథ్ అండి ఖైరతాబాద్లో ఉంటాను ఓబీసీ మోర్చా ఒక స్పోక్స్ పర్సన్ ఈరోజు వేలాది కొద్దిగా కార్యకర్తలు అందరూ బీజేపీ స్టేట్ ఆఫీస్కి చేరుకోవడం జరిగింది కిషన్ రెడ్డి గారిని మళ్ళీ అధ్యక్ష పదవిలో చూడడానికి ఈరోజు చాలా ఆనందంగా ఉంది అందరూ నూతన ఉత్సాహంతో మరింత రెట్టింపు ఉత్సాహంతో తెలంగాణలో రాబోయే ఎన్నికలలో పనిచేయడానికి అందరు కార్యకర్తలు సంసిద్ధమయ్యారు అయితే మీడియాలో మరి ప్రతిపక్ష పార్టీలు ఒక తప్పుడు ప్రచారం చేస్తారు లేదా అధ్యక్ష పదవిని తొలగించి బీజేపీ డీలా పడిపోయింది అట్లాంటి ఏమీ లేదు మరి ఇంత రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలు అందరూ పడతారు భారతీయ జనతా పార్టీలో అధ్యక్ష పదవి 3 ఇయర్స్ టర్మ్ ఉంటుంది ఖచ్చితంగా అటు నేషనల్ అయినా స్టేట్ అయినా సిటీ అయినా మా దగ్గర ఏంటంటే కుటుంబ పాలన కాదు ఒకే కుటుంబంలో వారు ఎన్ని సంవత్సరాలైనా అధ్యక్షుడు ఇక్కడ అది కాదు అధికార మార్పిడి జరుగుతుంది పార్టీ యొక్క హైకమాండ్ యొక్క ఆదేశాల మేరకు పార్టీ యొక్క వ్యూహాన్ని రచించి ప్రచారాన్ని ఇంత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కిషన్ రెడ్డి గారు ఈరోజు అధ్యక్ష పదవి ఇచ్చేసి బండి సంజయ్ గారు కూడా మంచి ప్రతిష్టక పదవి ఇచ్చి ఇక ప్రచారంలో వాళ్ళకు భాగంగా తీసుకొని తప్పకుండా మేము అధికారంలో వస్తాము ఈ యొక్క ప్రభుత్వ యొక్క బీఆర్ఎస్ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చిన బీఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యాన్ని ఎండగట్టి ప్రజలను చైతన్యపరిచి అధికారంలో వస్తానని ఆశిస్తున్నాను ఇప్పుడు చాలామంది కవితని మన లిక్కర్ కేసులో అరెస్ట్ చేయకపోవడం బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయింది పైపోయిన అందుకే అధ్యక్షుని చేంజ్ చేశారని అంటున్నారు తప్పండి తప్పు అదంతా తప్పు అది ఎట్లాగో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంది తప్పకుండా ఆమెకు జైలుకు పంపించడం ఖాయమే కానీ అంటే టెక్నికల్స్ గురించి ఆగామంతే కానీ అది తప్పకుండా ఆమె అరెస్ట్ చేస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు రానున్న రోజుల్లో సీనియర్ నాయకులు ఎంతోమంది దాదాపు 35 సంవత్సరాల నుంచి సుదీర్ఘ కాలంగా హిందుత్వాన్ని నిలబెట్టాలని భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఎంతో తమ విలువైన జీవితాలను త్యాగం చేస్తూ భారతీయ జనతా పార్టీకి ముందుకు సాగుతున్నటువంటి సీనియర్ నాయకులు వీళ్ళందరూ కూడా ఈరోజు చాలా సంతోషపడతా ఉన్నారు అదేవిధంగా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈరోజు అనేక మంది జిల్లాల నుంచి ఎంతోమంది కార్యకర్తలు నాయకులే కాకుండా ప్రతి ఒక్కరు కూడా రైతులు వీళ్ళందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు కరెక్ట్ బీజేపీని కరెక్ట్ మంచి పొజిషన్ తీసుకొచ్చిన బండి సంజయ్ గారిని తప్పించి కిషన్ రెడ్డి గారికి ఇవ్వడం కరెక్ట్ అంటారు అంటే ఇది అనేది ఒక బురద జల్లు చల్లేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ చేసింది మా పార్టీలో బండి సంజయ్ అన్న గారు కూడా కిషన్ రెడ్డి అన్న గారి నేతృత్వంలో అనేక పర్యాయాలు పార్టీ అభివృద్ధి కోసం కార్యక్రమాలు అనేకం చేయడం జరిగింది బండి సంజయన్న గారు ఇవాళ బండి సంజయన్న గారికి యూత్లో ఉన్నంత క్రేజు నాకు తెలిసి తెలంగాణ జిల్లాలో ఏ ఒక్క లీడర్కి కూడా లేకుండొచ్చు అటువంటి వ్యక్తి బండి సంజయన్న కేంద్రము ఆ సంజయన్నకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పి కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులను పార్టీని ముందుకు నడపాలని చెప్పి ఒక ఆలోచనతోటి మళ్ళా పెద్దలు కేంద్రం నుంచి కిషన్ రెడ్డి అన్న గారిని తీసుకొచ్చి బాధ్యతలు ఇవ్వడం జరిగింది బండి సంజయ్ అన్న కూడా ఇందులో చాలా కీలక పాత్రలో ఉండబోతున్నారు రానున్న ఒక 15-20 రోజుల్లో మనందరం కూడా చూస్తాము ఖచ్చితంగా బండి సంజయ్ అన్న నేతృత్వంలో కిషన్ రెడ్డి అన్న నేతృత్వంలో ఈటల రాజేందర్ అన్న నేతృత్వంలో రఘునందన్ అన్న నేతృత్వంలో పార్టీ ఎంతో బలోపేతం అవుతుందని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాచా ఎజెండా ఎగరేయబోతున్నాం ప్రజలు ప్రతిపక్షాలు అయితే ఎవరైతే
నిక్కర్ కేసులో కవిత గారిని అరెస్ట్ చేయకపోవడం వల్ల బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయిందని చాలా మంది అంటున్నారు. కాంగ్రెస్ అంటే ఇప్పుడు వాళ్ళకు భారతీయ జనతా పార్టీ పైన ఏ విధంగా విమర్శించాలన్న తావు లేని పక్షంలో వాళ్ళు ఇటువంటివన్నీ కూడా ఒక బుర్ద జల్లేటువంటి ప్రయాసంలో ఇది ఒక భాగము. ఇది లోకతంత్రం అనేది ఒక సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక సిస్టమ్. అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేసుకుంటూ పోతుంది. పార్టీ కార్యక్రమాలు మన గవర్నమెంట్కి సంబంధించి ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వీళ్ళు వీళ్ళ పనులు చేసుకుంటూ పోతారు. దీన్ని దాన్ని జోడించి వాళ్ళు బుర్ద జల్లేటువంటి ప్రయాసం చేయడం తప్పు. బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు కలిసి పనిచేస్తారంటారా బీజేపీ?